ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు ఏప్రిల్ నెల 1వ తారీఖు మొదటి శనివారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాను. పునీత యోహాన్ గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము 45వ వాక్యము నుండి 57 వరకు వచనములు. క్రీస్తుపై కుట్ర. మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూసిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతట ప్రధానాచకులు, ధర్మశాస్త్ర బోధకులు సభను సమావేశపరిచి, మనం ఏమి చేయదము? ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. మనము ఇతడిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతడిని విశ్వసించుతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును, మన జాతిని రెండింటిని నాశనము చేయుదురు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా, మీకు ఏమీయూ తెలియదు, జాతి అంతయు నాశనమొకటి కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా అనెను. ఈ మాట అతడు తానుగా కాక ఆ సంవత్సరం ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటికీ కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలం ఆ జాతి కొరకే కాదు, చల్లా చెదరైన దేవుని బిడ్డలను ఏకం చేయుటకు అట్లు మరణించునని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకై కుట్రలు పనిచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేశెను. ఆయన అచ్చట నుండి నిర్జన ప్రాంతం సమీపమున ఉన్న ఎఫ్రయీము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమ్ము తాము శుద్ధి చేయించుకున్నటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెతుకుచుండరి. దేవాలయమున ప్రజలు, మీకు ఏమి తోచుచున్నది, అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానాచకులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించరి. ఇది ప్రభువైన క్రీస్తుని వాక్కు. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు యేసయ్య మీద ఇటువంటి విధంగా కుట్ర జరుగుతున్నది అనే విషయాన్ని మనందరికీ యేసయ్య ఈరోజు తెలియజేస్తున్నారు. కుళ్ళుతోనూ కుతంత్రంతోనూ ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇదిగో మరియమ్మ మార్తమ్మల సహోదరుడు మరణము నుండి లాజరు లేచాడు. యేసయ్య లేపారు, పునర్జీవాన్ని ఇచ్చారు ఆయనకు. మరలా జీవంతో లేపారు. చనిపోయిన 4 రోజులు అయిన తర్వాత ఈయన లేపగలిగారు ఆయన్ని అని విషయాన్ని మరియమ్మతో వచ్చిన ఆ స్త్రీలే ఆ పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి, ఆ ధర్మశాస్త్ర బోధకుల దగ్గరికి వెళ్ళి చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. ఇటు చనిపోయిన లాజరు 4 రోజులు పోయిన తర్వాత యేసు అతనికి మళ్ళా జీవం ఇచ్చారా అని ఆ స్త్రీలందరూ వాళ్ళతో చెప్తూ ఉంటే అలా ఆశ్చర్యపడిపోయి, అమ్మో ఈ నెలగా అద్భుత కార్యాలు చేసుకొని పోతూ ఉంటే ఇంకా మనకి ప్రజలు మనల్ని విశ్వసింపరు, మనకు మొదటికే ముప్పు వస్తుంది, ఎలాగైనా అతన్ని తుదిముట్టించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. చూడండి మిత్రులారా, అదిగో అందులో ఉన్న ధర్మశాస్త్ర బోధకుడు పరిసయ్యుడు, ఇదిగో ప్రజలందరి కోసం లేకపోతే యూదుల కోసం ఒక్కడ మరణిస్తే చాలు కదా, ఆయన చంపేయడమే కరెక్ట్, ఇలా ఇక్కడ అన్న ఉన్న యూదులందరి కోసం ఒకటి చనిపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏమేంటి, ఆయన చంపేయడమే కరెక్ట్ అని వాళ్ళు నిర్ణయం తీసుకుని ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఒంటరిగా అని చెప్పి
యేసయ్యను చంపేయడానికి ప్లాన్ వేస్తున్నారు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు, మిత్రులారా. చూడండి ఎంత దారుణమా. ఈ రోజుల్లో కూడా అంతే, ఒక మంచి పని చేసామంటే వాడిని ఏ విధంగా తుదముట్టించుదాం, వాడిని ఏ విధంగా సమాజంలో అగౌరవపరచుదాం, ఏ విధంగా వాళ్ళని చెడు చేద్దామని అనే దుస్తులు మన చుట్టూ మన దగ్గరే ఉంటారు. కాబట్టి మిత్రులారా, జాగ్రత్త పడండి. క్రైస్తవులమైన మన చుట్టూ కూడా దుష్టులు ఎప్పుడూ కూడా ఉంటారు. సైతాను ఎప్పుడు కూడా వాళ్ళల్లో ఉంటుంది. వీళ్ళని ఎలా తొదముట్టించుదామా, ఎలా చేద్దామా, అతిచేద్దామని. సో సైతాను బిడ్డలు ఎక్కడో ఉండరు, మన దగ్గరే ఉంటారు, మన చుట్టే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు పైనే కుట్ర పెట్టి క్రీస్తుని చంపదలిచిన దుష్ట యదవులు ఇప్పుడు కూడా ఉన్నారు. అది నీ చుట్టే ఉన్నారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఒక గంట కనపెడుతూ ఉండాలి. మనం క్రీస్తు చేపట్టుకొని నడవాలి ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో. తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవ, యేసయ్య ఈ వాక్య పరిచర్ విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పేరు పేరున మీరు దీవించి కాచి కాపాడమని, ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో ప్రభు మీ చేపట్టి మేము నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ మనవలు మా నాథుడు మేకే కుమారుడైన నజరుడనే యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నావు అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్.